హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కొత్తిమీర ఆవకాయ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. కొత్తిమీర ఆవకాయకి కావలసిన పదార్థాలు కొత్తిమీర. కొత్తిమీర నేను నాటు కొత్తిమీర తీసుకున్నానండి. నాటు కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది. మీకు గనక ఇది లేకపోతే మామూలు కొత్తిమీర అయినా తీసుకోవచ్చు. 8 కట్టలు తీసుకున్నాను. ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని కడుక్కుంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే తర్వాత ఒలుచుకోవడానికి చాలా టైం పడుతుందండి. ఇలా బాగా కడుక్కున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేయకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా కొత్తిమీర అంతా కడిగి కట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వాడాక ఏదైనా క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదండి, ఫ్యాన్ గాలి కింద ఉంటే సరిపోతుంది. పల్చిగా ఆరబెట్టుకుంటే త్వరగా ఆరుతుంది. ఇది మరీ డ్రై అయ్యే వరకు కూడా ఉంచకూడదు, తడి ఆరితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని కొత్తిమీరని కొలుచుకోవాలి. నాకు ఈ గిన్నెతో 5 గిన్నెల కొత్తిమీర అయ్యిందండి. ఇలా కొలుచుకోవడం వల్ల ఉప్పు కారం ఇవి వేసుకోవడానికి బాగుంటుంది. నొక్కు పెట్టకూడదు, ఎంత పడుతుందో అంత పట్టనివ్వాలి. ఆకు ఇలా ఆరిన తర్వాత గ్రాముల్లో చూసుకుంటే 340 గ్రాముల ఉంది. 5 గిన్నెల కొత్తిమీరకి 1/4 గిన్నె చింతపండు నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది 100 గ్రాముల చింతపండు. చింతపండుని బాగా మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది నిలవ ఉంటుంది కదండి, మరిగించిన నీళ్లు పోసుకుంటే ఊరగాయ పాడవకుండా ఉంటుంది. మీకు అంతగా అవసరమైతే ఈ వేడి నీళ్ళే వేసుకోవాలి, మామూలు నీళ్లు వేసుకోకూడదు. ఇది నానే లోపల కొత్తిమీర వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వేశాను. 1/2 కప్పు వరకు నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడయ్యాక కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆకంతా ఒకేసారి వేసినా పట్టదండి. ఇలా కొద్దిగా మగ్గాక మిగతా ఆకు వేసుకుంటే మొత్తం పడుతుంది. ఒకవేళ మరీ ఎక్కువ మొత్తంలో చేస్తే 2 పట్లుగా వేయించుకుంటే బాగుంటుంది. పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. ఆకుకూర ఏదైనా సరే వేగింది అని తెలియాలంటే అది వేగాక ప్యాన్కి ఈ విధంగా అంటుకుంటుందండి. ఇలా అంటుకుంటుంది అంటే వేగినట్టే. ఇలా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. చింతపండు కూడా బాగా నానిందండి. ఇది ఇలా బాగా కలుపుకొని గుజ్జు మొత్తం తీసుకోవాలి. మీకు బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. మరీ పలచగా కూడా ఉండకూడదండి, ఉడకడానికి టైం పడుతుంది. చిక్కగా ఉంటే కనుక మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లు పోసుకోవచ్చు. గుజ్జు మొత్తం ఇలా తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి. ప్యాన్ పెట్టి 1/4 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చింతపండు గుజ్జు 5 గిన్నెల కొత్తిమీరకి 1/4 గిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. ఇది 100 గ్రాముల ఉప్పు. ఇదంతా బాగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జులో ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల ఉప్పు బాగా కలుస్తుంది. చూడండి, ఇది ఇలా దగ్గర పడింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతిపిండి ఆవుపిండి చూద్దాము. మెంతిపిండి ఆవుపిండి కోసం 1/2 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. మెంతులు 15 గ్రాములు, ఆవాలు 22 గ్రాములు. మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. మెంతులు సరిగ్గా వేగకపోయినా కూడా చేదొస్తాయి. ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి, ముక్కల్లా ఉంటే ఊరగాయ చేదొస్తుంది. ఈ విధంగా ఉండాలి. మెంతిపిండి ఆవుపిండి తయారైంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్ పెట్టి 5 గిన్నెల కొత్తిమీరకి 1/2 గిన్నె వేరుశనగ నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కొద్దిగా దంచిన వెల్లుల్లి రేకలు, పెద్ద వెల్లుల్లిపాయ 1 సరిపోతుందండి. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు
కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి అవి వేగిపోతాయండి. ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను. ఇది బాగా చల్లారాలి. వేడిగా ఉండగా మాత్రం పచ్చళ్ళలో వేసుకుంటే రంగు మారిపోతుంది. చింతపండు గుజ్జు, కొత్తిమీర బాగా చల్లారనియండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. ముందుగా మిక్సీ పట్టిన మెంతిపిండి, ఆవు పిండి, 5 గిన్నెల కొత్తిమీరకి 1/2 గిన్నెకి కొద్దిగా తగ్గించి కారం వేసుకోవాలి. అంతగా తక్కువైతే కనుక తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇది 130 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సమానంగా ఉంటాయి. పచ్చడంతా ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసి కలుపుకోవాలి. పోపు మాత్రం వేడిగా ఉండకూడదండి. వేడిగా ఉంటే రంగు మారిపోతుంది, చేదొస్తుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 3వ రోజున తిరగా కలుపుకోవాలి. నూనె చూస్తే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి. 3వ రోజుకి ఇదంతా పీల్చేసుకుంటుంది. వెంటనే తిన్నా కూడా రుచి తెలియదు. 3వ రోజుకైతే కొద్దిగా ఊరి ఉప్పు, కారం, పులుపు అన్నీ తెలుస్తాయి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సరిపోతుందండి. ఆకు వేయించాం కదా, అలాగే ఉంటుంది. గోంగూర ఆవకాయనా కొత్తిమీర అయినా ఇవి నూనె ఎంత పోసినా కిందకు వెళ్ళిపోతుంది, పైన డ్రైగా ఉంటుంది. ఇంతేనండి, కొత్తిమీర ఆవకాయ తయారైపోయింది. ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకొని తడి తగలకుండా ఉంటే 2 నెలల వరకు ఉంటుంది, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7-8 నెలల వరకు ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.